हाय अंडी, वेलकम बैक टू मौनिका व्लॉग्स। ई रोज रेसीपी वच्चेसी राजस्थानी कचोरीस। इवी एला चेयालो वीडियोलोकी वेल्लि चूसेद्दाम। दीनिकोसम इंदुलो ओक कप्पु मैदा, कोद्दिगा वंट सोडा, रुचि की सरिपड़ा उप्पु, कोद्दिगा वामु इवि वेसि 2 टेबल स्पून करिगिंचिन डाल्डा वेसुकोवालि। ఒకవేళ మీకు డాల్డా లేకపోతే దాని ప్లేస్లో నెయ్యి నూనె కూడా వాడచ్చు, కానీ డాల్డా వేసుకుంటేనే బాగా క్రిస్పీగా వస్తాయి। ఇప్పుడు ఈ డాల్డా పిండి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత డా మొత్తం పిండిలో కలిపిన తర్వాత ఒకసారి ఇలా ముద్ద చేస్తే మనకి ఇలా ముద్ద చేస్తే ఇది ఒక ముద్దలాగా తయారవాలి। ఇలా కలుపుకోవాలి। ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి। ఇలా దీన్ని సాఫ్ట్ గా ఎంత ఎక్కువ సేపు వీలైతే అంత ఎక్కువ సేపు పిండిని వత్తుకోవాలి। ఇది ఎంత ఎక్కువ సేపు ఈ పిండిని వత్తితే అంత క్రిస్పీగా మనకి కచోరీస్ వస్తాయి। ఇప్పుడు ఇలా పిండి ముద్దను తయారు చేసిన తర్వాత ఇలా చేతికి కాస్త ఆయిల్ రాసుకొని ఈ పిండికి పైన ఇలా అంటించాలి। ఆరనివ్వకుండా పిండికి అంటించేసి ఇది ఒక అర్ధ గంట పాటు మనం నానబెట్టేసేయాలి। ఇప్పుడు కచోరీ స్టఫింగ్ కోసం తయారు చేసుకుందాం। పాన్ పెట్టి హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ ఇలా హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర ధనియాలు వేసి వీటిని బాగా వేయించుకోవాలి। ఇవి ఇలా వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఇవి కాస్త వేగనివ్వాలి, పూర్తిగా వేగనివ్వకూడదు। ఇవిలా కాస్త మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా ధనియా పౌడర్, కారం, చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్। ఒకవేళ మీకు చాట్ మసాలా ఆమ్చూర్ పౌడర్ లేకపోతే వదిలేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు। కారం ధనియా పౌడర్ వేసి వేయించుకోవచ్చు, నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేసుకుంటున్నాను। వేసి వీటిని బాగా కలుపుకోవాలి। ఇలా ఇవి బాగా మగ్గిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। వీటికి ఉల్లిపాయలు మాత్రం పూర్తిగా మగ్గనివ్వకండి, సగం మాత్రమే కుక్ అవ్వాలి। పూర్తిగా మనం దింపేసేటప్పటికి సగం ఉల్లిపాయ మాత్రమే కుక్ అయిపోవాలి। తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా శనగపిండి వేసి కలుపుకోవాలి। శనగపిండి ఎందుకంటే ఇందులో ఏదైనా కొంచెం తడి ఉంటే పీల్చి ఇవి ముద్దగా అవుతుంది। చివరిగా ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఓసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। దీన్ని ఈ మిశ్రమాన్ని కాసేపు చల్లారనివ్వాలి। ఓకే అండి, ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఈ పిండిని తీసుకొని మరి కాస్త ఇలా ఒత్తుకోవాలి। ఇలా తడుపుకున్న తర్వాత దీన్ని సమానంగా బాల్స్లా సపరేట్ చేసుకోవాలి। ఇలా చేసుకుని వీటిని చపాతీ ముద్దలాగా రౌండ్గా చేసుకోవాలి। ఇలా చేసిన తర్వాత వీటిని ఇలా పెద్దగా చేసుకోవాలి। ఇలా చేసుకొని కొంచెం ఇలా
కొట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని ఇందులో ఉంచుకొని దీన్ని క్లోజ్ చేసిన వీడియోలో చూపిస్తున్న విధంగా వీటిని క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి పక్కన వీటిని కింద పెట్టి ఈవెన్ గా ఇలా చేతితో వత్తితే సరిపోతుంది దీన్ని చపాతీ కర్రతో వత్తాల్సిన అవసరం లేదు చేతితో ఇలా ప్రెస్ చేస్తే చాలు ఇలా చేసి అన్ని పక్కన ఉంచుకోవాలి ఇలా బాగా ఏటెక్కిన తర్వాత స్టవ్ ని ఆపేసి మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా వీటిని వేసి ఓ 2-3 నిమిషాలు వదిలేయాలి మరి ఎక్కువగా వేసుకోకూడదండి అలా 1-2 నిమిషాల పాటు వదిలేయాలి చూస్తున్నారు కదా నేనైతే స్టవ్ ఆపేసాను చూడండి అవి చిన్న చిన్న బబుల్స్ లాగా ఆ ఉన్న వేడికి హీట్ అవుతున్నాయి అవి కాస్త పైకి తేలేంత వరకు ఉంచాలి సరే కదా ఇప్పుడు ఇవి ఆయిల్లో కొద్దిగా పైకి తేలాయి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇది మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో వీటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా ఓ వైపు కాలాక రెండో వైపుకి తిప్పుకోవాలి చూడండి చక్కగా కాలిపోయాయి ఇప్పుడు వీటిని తీసేసుకోవాలి చూడండి వేడి వేడిగా చక్కగా ఎంత క్రిస్పీగా వచ్చాయి చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే అండి చూసారు కదా వీడియో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి